కానీ నేను కేసీఆర్ గారు ఏమంటారు, దేశం నేషనల్ అయిపోయింది, ఈయనేదో మహాత్మా గాంధీ లాగా, ఈయనేదో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఈయనేదో డాక్టర్ అబ్దుల్ కలమ్ లాగా, ఈయనేదో ఒక కేఏ పాల్ లాగా ఒక ప్రపంచ శాంతితో దిగినట్టు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. అసలు కేసీఆర్ ఎవరు, ఆయనకి మాట్లాడే హక్కు ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలేంటి నిన్న మీరు విన్నారా? ఆయన మర్చిపోతున్నారు ఆయన ఎవరు అన్నది. ముందు ఆయన తెలంగాణ ద్రోహి, తెలంగాణకి 4,60,000 కోట్లు మిగిలినది 2014 నుంచి ఇప్పుడు వరకు. ఆ డబ్బు ఏమైంది, 60,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వెళ్ళవలసి డబ్బు సంవత్సరానికి సర్ప్లస్ అమౌంట్ ఏమైందని ఎవరైనా మీ మీడియా మిత్రులు ప్రశ్నించారా, ఒక డిబేట్ పెట్టారా? ఆయనకి గంట 2 గంటల కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎంత డబ్బు ఆయన ముట్టగడుతున్నాడు? నా రికార్డెడ్ వీడియోస్ తీసుకెళ్ళి కేటీఆర్ ఆయన దగ్గర కేటీఆర్ దగ్గర నెగోషియేషన్స్ చేసుకుని 1 crore to 10 crore ఇచ్చి అది ఎయిర్ చేయని కూడా సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశారు, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. సేమ్ ప్లే బుక్ నుంచి మన దేశ రాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఒకే ప్లే బుక్ నుంచి, అది కరుణానిధి అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, తమిళనాడు మోదీ గారు అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు. దేశం కరప్ట్ అయిపోయింది, డెమోక్రసీ లేదు, జ్యుడిషియరీ వీక్ అయిపోయింది, ఈడీ సిబిఐ ఐటీలు బీజేపీ వాళ్ళు వాడుతున్నారు. అదేవిధంగా ఇంకా వరస్ట్గా కేసీఆర్ గారు ఏసీబీని, పోలీసుల్ని, ఆర్టీసీ బస్సుల్ని, టీచర్స్ని, గవర్నమెంట్ స్టాఫ్ని సొంత బంట్రోతులాగా వాడుతున్నారన్న సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, 4 కోట్ల ప్రజలకు తెలుసు. అందుకనే ఆయన్ని చిత్తు చిత్తుగా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డిని నిన్న ఓడించారు. ఏదో సర్వేలు పెట్టుకొని మళ్ళా నిన్న ఆయన స్పీచ్లో క్లియర్గా తెలిసింది, ఓటములు గెలుపులు కామనే అని 4 సార్లు అన్నారు. ఆయన ఓడిపోతున్నాడని తెలిసి రేపు కంగ్రాచులేషన్స్ కూడా నాకు చెప్పినా సర్ప్రైజ్ ఏం అవ్వాల్సి లేదు. ఆయన చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. మరి 8.5 సంవత్సరాలు నేను కేసీఆర్ గారిని పిలిచినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేద్దాం, బిలియనీర్లు తీసుకొద్దాం, ప్రెసిడెంట్లు తీసుకొద్దాం, లక్షల ఉద్యోగాలు చేద్దాం అంటే ఒక్కసారి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంపత్ సంతోష్ కానీ ఎందుకు పలకలేదు? అప్పటికి 82 సార్లు టోటల్ 106 సార్లు నేను కాల్ చేస్తే పర్సనల్గా రాష్ట్రం మీద ఆయనకు ప్రేమ ఉందా? అసలు మునుగోడు మీరు తిరిగారు, నేను తిరిగాను. అసలు మునుగోడు చూసినోడు అలాంటి అలాంటి అభివృద్ధి లేని నియోజకవర్గం ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. 155 దేశాలు, 2-3 మీడియా మిత్రులు నేను తీసుకెళ్లి చూపిస్తాను. వరస్ట్ దేశం మీరు చెప్పండి, ఆ దేశం నేను మీ కెమెరాలతో లైవ్ ఇస్తానంటే తీసుకెళ్తాను. ఆ పరిస్థితి 54 ఆఫ్రికన్ దేశాలు ఏంటి, 56 ముస్లిం కంట్రీస్ ఏంటి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, 30 నేటో కంట్రీస్ ఏంటి, ఒక్క దేశం, ఒక్క రాష్ట్రం ఒడిశా కూడా ఎలగలేదు. అదే బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు మీరు ఏం మాట్లాడారో నేను ఒకసారి వినండి. మీరే ఇవన్నీ మీకే వర్తిస్తాయి. అండ్ బీజేపీ మోదీ గారు ప్రవక్తలు నీతిమంతులు అనడం లేదు. బీజేపీ మోదీ ఎంత నాశనం చేశారో ఈ దేశాన్ని వర్ణించలేక ఒక బుక్ రాసేసారు, 208 పేజీలు, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని రిలీజ్ చేశాను. వచ్చాను ఇండియా రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ 400,000 మందికి ఫ్రీగా పంపారు. 41 రీజన్స్ మోదీని ఓడించమని అమిత్ షాతో చెప్పాను, రూపాలా గారితో చెప్పాను అమిత్ షా. నేను ఎవరికి భయపడను. అలాంటిది తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం, మునుగోడు గురించి మనం మాట్లాడుకుందాం. ఇది నల్గొండ, ఇక్కడున్న హోటల్లో ఇదే మంచి హోటల్ బహుశా, ఇదే అభివృద్ధి. కనీసం ఒక టీ చేయలేదు రాత్రి నేను 12 గంటలకు వస్తాను, ఉదయం నుంచి టీ కిచెన్ బంద్.
మనోరమ హోటల్ ఇదే మంచి హోటల్ ఇదా బంగారు తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు మీరు తాగి పడుకుంటున్నారేమో కానీ బంగారు తెలంగాణ అంటే ఏంటో నేను సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల్లో చూపిస్తా 4 కోట్ల మంది ఆశ్చర్యపోయినట్టు అభివృద్ధి చేస్తా ప్లస్ మీ చేసిన అప్పు తీర్చాలి 5 లక్షల కోట్లు అధికమాల అప్పు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు చేశారు కానీ నాకు ఆ కెపాసిటీ ఉంది మునుగోడు ప్రజలు నన్ను కోరుకున్నారు ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ నేను అదే అడిగాను ఆర్ఓని ఎలక్షన్ కమిషన్ ని 3 రోజుల తర్వాత కౌంట్ చేయడం ఏంటి బాబు 3 రోజుల తర్వాత కౌంట్ చేయడం ఏంటి నిన్నే ఎలక్షన్ అయిపోయింది కదండి మరి ఎందుకు ఈ రోజు కౌంట్ చేయట్లేదు పోనీ నేను అక్కడ ఉండొచ్చు ఆ ఈవీఎంలు చేంజ్ చేయకుండా మరి నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఒక్కడే మీరు రండి అందరినీ తీసుకెళ్ళిపోయి ఆశ్చర్యపోతున్నారు ఆ ఆర్టీఓ వాళ్ళందరూ సార్ ఏంటి మిమ్మల్ని ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఎస్పీ ఎస్పీ ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకుంటుంది కేటీఆర్ దగ్గర నన్ను ఒక్కరిని నేను ఎప్పుడైనా 33 సంవత్సరాలు ఒక్కరిని ఎక్కడైనా 1 మినిట్ ఉన్నారా ఇదే దేశం నాకు జెడ్ప్లస్ సెక్యూరిటీ ఇస్తే మీరు ఒక్క దండం ఇవ్వలేదే ఎలక్షన్ కి మీ కేసీఆర్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వలేదే 2+2 4+4 గద్దరానికి ఎందుకు ఇచ్చారు గన్మెన్ల్ని ఆయన ఎక్కడికి వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి కనుక కేసీఆర్ గారు మీరు మార్పు చెందలేదు పెద్ద డ్రామా ఆడకండి మీతో ఎవరు కూర్చున్నారో స్టేజ్ మీద ఒకసారి చూసుకోండి 4 ఎమ్మెల్యేలు 400 కోట్లకి ఒప్పందం చేసుకున్నారే కదా అమలు పోవడానికి కూర్చున్నారు ఈ డ్రామా అంతా మీరు రికార్డ్ చేయలేదా మీకు రికార్డింగ్స్ ఎలాగొచ్చాయి ఇది మీ ప్లాన్ కాకపోతే దానికి జవాబు చెప్పండి అసలు మీరేమో తాగి పడుకుంటే మీకు బుర్ర పనిచేయట్లేదు మా మీడియా మిత్రులకి మాకు మా స్టూడెంట్కి మా యూత్కి బుర్ర పనిచేయట్లేదు అనుకుంటున్నారా ఇదంతా ఆర్గనైజ్ చేసి కనీసం స్క్రిప్ట్ రాయడమైనా మీకు రాలేదే డ్రామా ఆటమైనా రాలేదే రెడ్ హ్యాండెడ్గా ఈ కొనుగోలు ఈ 100 కోట్లు దాన్ని మీరు ఏంటి సింపతి ఓటు వస్తుందని వచ్చిందా ఆ రోజు చెన్నూరులో మీ మీటింగ్లో ఎవరైనా కూర్చొని విన్నారా అందరూ వేలు మంది నిమిషానికి దాదాపు 50-60 వేల మంది నా దగ్గరకు వచ్చారు పోలీసుల మీద ఒత్తిడి ఆ కంపెనీ ఓనర్ మీద ఒత్తిడి నన్ను కూర్చోనివ్వకుండా ఒత్తిడి నన్ను నిలబడివ్వకుండా ఒత్తిడి అడుగడుక్కి నన్ను అడ్డుకోవడం బీజేపీ వాళ్ళు కూడా చేశారు ఎప్పుడైతే బీజేపీ వాళ్ళకి అర్థమైపోయిందో ఇంక వాళ్ళు గెలవడం లేదని చక్కగా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఇంకెందుకు కనీసం నేను కేసీఆర్ ఓడిస్తే మంచిది అని వాళ్ళు మనకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు అనొచ్చు కాంగ్రెస్ వాళ్ళు అయితే డైరెక్ట్గా మీరు చూస్తారు రిజల్ట్స్ ఫ్రాడ్ జరగకపోతే మినిమం 50 వేల మెజారిటీతో ఎల్లుట రిజల్ట్స్ మనం చూస్తాం గెలుపు అయితే అసలు గెలుపు అన్నది గెలుపే కాదు అది ప్రారంభం దేశ రక్షణకు రాష్ట్ర రక్షణకు ప్రారంభం నన్ను రేపటి నుంచి ఈరోజు ఎలా చూసారో 6వ తారీఖు నుంచి మరలా మునుగోడు మండలాల్లో ఉన్న 7 మండలాల ప్రజలు నన్ను కలుస్తారు నేను వెళ్తాను వాళ్ళకి ఎలక్షన్స్ ముందు ఎలాగెళ్ళాను అదేవిధంగా నేను మరల వెళ్తాను వాళ్ళ సమస్యలు ఇంకా తెలుసుకుంటాను ఆ సమస్యలు నేను ఇచ్చిన మాట 7000 ఉద్యోగాలు 6 నెలలు ఒక కాలేజీ మండలానికి ఒక హాస్పిటల్ మండలానికి కట్టి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇచ్చి చూపిస్తా ఈ 3 దాంట్లో మీరు కూడా పాల్గొనవలసి అవుతారని ఆశిస్తున్నాను